हेलो फ्रेंड्स, నేను మీకు ఈ వీడియోలో మంచి మోటివేషనల్ విషయాలు మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోను ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడతారు, కానీ ఓడిపోయిన వాళ్ళు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు. గెలుపు కోసం కష్టపడడం తప్ప. ఓటమి అనేది గెలుపుకు మార్గం. ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు. ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలోని గెలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. జీవిత పాఠాలు చెప్పే కొటేషన్లు. మనకు వచ్చేదాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది. జీవితంలోని కొన్ని తలుపులు మూసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది మీ గర్వం, పొగరు, పనికిరానితనం వల్ల కాదు. ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేవు. కాబట్టి జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు, పైగా గర్వపడాలి. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది. మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేం. మనకు ఏది సరైనదో అదే చేయాలి. అది అవతల వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా, వారిని బాధిస్తుందన్నా, మన కోసం మనం జీవించాల్సిందే. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేని వ్యక్తి వాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. జీవితం అనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం మనసులో ఎంతవరకు ఆనందంగా ఉండాలనుకుంటున్నామో అంతే ఆనందంగా ఉండగలుగుతాం. జీవితంలో ప్లాన్ ఏ పని చేయకపోతే మరో 25 అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే 56. జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేసి చూడకూడదు, ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచి మంచివై ఉంటాయి లేదా ముందు నుంచే చెడ్డవై ఉంటాయి. లైఫ్లో ఎదురయ్యే కష్టాలు ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రాఆర్డినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.